ओम नमः शिवाय श्रीमात्रे नमः మిత్రులకి శ్రేవలాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం తులసి మొక్క దగ్గర నుంచొని ఈ మంత్రాన్ని 3 సార్లు మనసులో తలుచుకుంటే మీ డబ్బు రాబడి పెరుగుతుంది. అలాగే మీ ఇంటిలో ధనం ధాన్యం వృద్ధి చెందుతాయి. సుఖ సంతోషాలు, సంపద, పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా మీకు ఆకర్షితులవుతారు. మీ పాజిటివ్ ఆలోచనలు పెరుగుతాయి. మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు తెలుస్తాయి. అలాగే వ్యాపారం చేసేవారు వ్యాపారాభివృద్ధి చెందాలని కోరుకునే వారికి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. తులసి మొక్క మనం అంతకుముందు కూడా చాలా వీడియోలు చెప్పుకోవడం జరిగింది. మీకు అంతకుముందు నేను ఒక మాట ఇవ్వడం జరిగింది, తులసి మొక్క గురించి మీకు మరిన్ని తేలికైన ఉపాయాలు చెప్తాను అని. ఎందుకంటే చాలామంది గురువుగారు, మేము తులసి కవచం చదవలేకపోతున్నాము, మాకు సమయం కుదరటం లేదు, ఇంకా ఏదైనా తేలికైన మార్గం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈరోజు ఈ చిన్న మంత్రాన్ని ఎలా చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుందో మీకు వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. చాలామంది మిత్రులు సమస్యల గురించి అడుగుతున్నారు, గురువుగారు మాకు ఆ సమస్య అండి, గురువుగారు మాకు ఈ సమస్య అండి. మీ అందరికి నా విన్నపం ఏంటంటే, మన ఛానల్లో దగ్గర దగ్గరగా 1800 వీడియోలు ఉన్నాయి. మీరు మీ సమస్యకి మీరు ఏది చేయగలుగుతారో వీడియో చూసి చేయవచ్చు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మాకు చూడడం చేత కావడం లేదు అనేవారికి వీడియో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇచ్చాను, ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. దానిలో అన్ని వీడియోలు ఉంటాయి, మీకున్న సమస్యలు పేర్లతో పాటు ఉంటాయి, టైటిల్ ఉంటుంది, చూడండి. కొంచెం ఓపిక్గా వెతకండి. రెండవది అంటే ఒక సమస్యని కాదు అన్ని సమస్యలకి, రెండు మెయిన్ ముఖ్యమైనది ఏంటంటే, మాకు తిరియటం లేదు అనేవారికి ఎవరైతే ఉన్నారో, నేను కొత్త ఛానల్ పెట్టాను, కొత్త ఛానల్ లింక్స్ కూడా దాంట్లో ప్రొవైడ్ చేశాను, వాటిని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అందులో కూడా కొత్తగా ప్రతి సమస్యకి వీడియోలను షేర్ చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతిరోజు పెట్టే వీడియోలు రావడం లేదు, కొంతమంది రెగ్యులర్గా అడుగుతూ ఉన్నారు. మీకు ఎవరికైతే రావడం లేదో, ఫేస్బుక్లో నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, దానిలో మీరు రిక్వెస్ట్ పంపించండి. ఆ లింక్ ఓపెన్ చేస్తే ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించండి, నేను ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను. ప్రతిరోజు కూడా పెట్టే వీడియోలు దానిలో కూడా షేర్ చేస్తూ ఉంటాను. ఈరోజు చాలా తేలికైంది, చాలా చిన్న వీడియో, తేలికైంది. ఈ ఉపాయం తులసి మొక్క ఉన్న ఇంట్లో ఉన్నవారు ఎవరైనా చేయవచ్చు. మాకు ఆనవాయితీ లేదండి అని కొంతమంది అంటూ ఉంటారు, ఆనవాయితీ లేకపోతే చేయమాకండి. మా ఇంట్లో తులసి మొక్క ప్రతిరోజు నిద్రపోతుందండి, పెట్టిన 2 రోజులకే అంటే చెక్ చేసుకోండి, ఆ మట్టి బాగోలేదో లేకపోతే ఆ బాగా నీడని ఉంటుందో చూసుకోండి. కాస్త నీడ ఉన్నా పర్వాలేదు, కానీ పూర్తి నీడలో ఉంటే మరణిస్తుంది, కాబట్టి మీరు కొంచెం వెలుతురులో పెట్టండి. అలాగే చిన్న కుండి అని పర్వాలేదు. ఇప్పుడు ఈ కుండి చూస్తున్నారు, ఇది 6 నెలలు మొక్క, 6 నెలలు అయింది ఈ మొక్క పెట్టి. ఎందుకంటే అలా పెరుగుతూ ఉంటుంది, 4 ఆకులున్నా పర్వాలేదు, మనకు పూజ చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, ఆడవారి నెలసరి సమయంలో మాత్రం చేయవద్దు, అది గుర్తుంచుకోండి. అలాగే మైల నియమావళి అంటే ఆహార నియమావళి కానీ ఏమీ లేదు. ఈ ఉపాయాన్ని మీరు నెలసరి ఉన్నప్పుడు మాత్రం పొరపాటున చేయవద్దు. ఈ ఉపాయాన్ని నెలసరి ఉన్నవాళ్ళు నెలసరి పూర్తయిన తర్వాత వరుసగా 21 రోజులు చేయండి, అంటే నెలసరి కంప్లీట్ అయిన తర్వాత 5 రోజులు పూర్తయిన తర్వాత నుంచి చేయండి. మీరు ఉపాయాన్ని ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా చేయవచ్చు, స్నానం చేసిన తర్వాత మాత్రమే చేయాలి, అది గుర్తుంచుకోండి. తులసి మొక్క దగ్గర మీరు ఆవు నీచుతో దీపం వెలిగించాలి. మళ్ళీ చెప్తున్నాను, కొబ్బరి నూనె కానీ మిగతా ఆయిల్స్ వాడకూడదు, ఓన్లీ ఆవు నెయ్యి మాత్రమే వాడాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికలు చెప్పుకొని ఈ మంత్రాన్ని 3 సార్లు మాత్రమే అనుకోండి. అంటే ఎక్కువసార్లు అనుకోవాలని అడుగుతుంటారు కాదు, 3 సార్లు మాత్రమే అనుకోండి. మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు చెప్తాను. ఓం నమో బృందాయ రమేతి రమేతి నమో నమః. ఓం నమో బృందాయ రమేతి రమేతి నమో నమః. మీరు ఈ మంత్రాన్ని ఇలా 3 సార్లు అనుకొని మీరు చక్కగా నమస్కారం చేసుకొని వచ్చేయడమే, అంటే ఇంట్లోకి వచ్చేయడమే.
మీరు ఇది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలని అనుమానం ఉంటుంది. మీరు ఏ రోజు నుండి అయినా మొదలు పెట్టవచ్చు, కానీ ఆదివారం నాడు మాత్రం నీరు పోయి మాకండి. మొదలుపెట్టి వరుసగా 21 రోజులు చేయాలి. మధ్యలో ఆటంకం అంటే గురువుగారు మాకు నెలసరి వస్తుంది అని ఎంతమంది చెప్పాను. నెలసరి వచ్చిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత 21 రోజులు చేయండి. మాకు ఈ అంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉంటాయండి అనేవారు చేయమాకండి. అది కూడా చెప్తున్నాను. ఎవరికైతే కోరికలు ఉన్నాయో ఎంతమంది చెప్పాను, ఆ కోరికలన్నీ కూడా నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి, నెరవేరుతాయి కూడా. ఈ తేలికను ఉపాయం చేసి చూడండి, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఈ మంత్రాన్ని కూడా నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.